హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు నేను మనకు న్యూజెర్సీలో ఉన్న మ్యాగినోస్ అనే ఒక లిటిల్ ఇటలీ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి మన మెన్యూ అయితే చూడండి, వాళ్ళది చాలా సింపుల్ మెన్యూ అయితే ఉంది. చెఫ్స్ చాయిస్ అంట, 48.99 అంట పర్ పర్సన్. సో ఇక్కడ ఎంట్రీసు, మెయిన్ కోర్సు 2-2 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఏమేమి కావాలో చెప్పుకున్నాము. ఫస్ట్ ఇక్కడ మనం కూర్చుంటేనే మనకు ఆ బ్రెడ్ తెచ్చి, ఆ చీజ్ అండ్ దెన్ ఆలివ్ ఆయిల్ తెచ్చి పెట్టినారనమాట. ఇప్పుడు మనము బ్రెడ్ ముక్క, చీజు, ఆలివ్ ఆయిల్ కలిపి తింటే ఉంటుంది చూడు, మస్తు మజా ఉంది. చాలా మనకు ఇటాలియన్ రెస్టారెంట్లో బ్రెడ్ స్టిక్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మనకైతే ఓన్లీ బ్రెడ్ ఇచ్చినాడనమాట. ఇది చూడండి, గార్డెన్ సాలడ్ రెస్టారెంటు విత్ చీజ్ అండ్ దెన్ మనకు ఇంకొక సాలడ్ అయితే చెప్పినాము, సేజర్ సాలడ్. సో ఈ రెండు సాలడ్లు అయితే మనకు ప్లేట్లో పెట్టుకొని అది కొద్దిగా తీసుకొని ఇంకా తిన్నామని అయితే ఈరోజు ప్లానింగ్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ మన గార్డెన్ సాలడ్ టేస్ట్ చేస్తే కొద్దిగా తీపిగా, కొద్దిగా చీజ్ తగులుకుంటూ, గ్రీనరీస్తో చాలా బాగుంది. మనము చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ దెన్ మన సీజర్ సాలడ్, సో మన సీజర్ సాలడ్కి వచ్చేసి మెయిన్లీ ఇది లెటస్ అండ్ దెన్ పైన చీజ్, ఆ బ్రెడ్ స్క్రంబుల్, ఆ బ్రెడ్ ముక్క తగులుతుంటే మస్తు మజా ఉంది. అటు ఇటు చూస్తుండగానే మనకు ఒక లెమనేడ్ అయితే తెచ్చిచ్చినారు. ఆ లెమనేడ్ అదే అండి మన నిమ్మకాయ రసం, మనం అనుకుంటాం కదా మన సీమలో ఆ నిమ్మకాయ రసమే ఇది. ఆ నిమ్మకాయ నీళ్ళు తెచ్చి ఆడ పెట్టినారు. ఇంకా చాలు అనుకుంటుండగానే ఇంకొక స్టార్టర్ అయితే వచ్చింది. ఈ స్టార్టర్ పేరు వచ్చేసి మనకు మష్రూమ్ స్టఫ్డ్ అన్నమాట, స్టఫ్డ్ మష్రూము. ఈ స్టఫ్డ్ మష్రూమ్లోనేమో మష్రూమ్ మధ్యలో పొటాటో పెట్టి, కొద్దిగా చీజ్ పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి బాగా దాన్ని వేయించడం అంటే అవెన్లో పెట్టి తీసి ఇచ్చినాడు మనకు. ఇంకా చాలు అనుకుంటే ఇంకొక స్టార్టర్ వచ్చింది. ఈరోజు ఫుడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి మనకు జుకుని ఫ్రై. మనం అరటికాయ బజ్జీ, టమోటా బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఆ బజ్జీ, ఈ బజ్జీ చూసింటాము. ఈ జుకోని బజ్జీని అయితే ఎప్పుడు చూసినలేము మనము. సో ఆ జుకోని బజ్జీని అయితే తినండి, తింటున్నా ఈరోజు, మీరు తినండి కాదు నేను తింటున్నా. సో ఇది వచ్చేసి పైన క్రంచీగా, లోపల మెత్తగా, కొద్దిగా హాట్గానే ఉందన్నమాట. సో ఇంకా చాలు అనుకుంటుంటే మళ్ళీ ఇంకొక స్టార్టర్ వచ్చింది. ఈ స్టార్టర్ పేరు వచ్చేసి మనకు వంకాయ బ్రింజల్ అంటాం కదా, ఆ వంకాయను వచ్చేసి పైన కార్న్ ఇవన్నీ పెట్టి బ్రెడ్ స్క్రాంబుల్ కరిపించి బాగా ఫ్రై చేసి దానిపైన మారినారా సాస్ వేసి వాట్ నాట్ అవన్నీ వచ్చినారు. అండ్ దెన్ సామెన్, అండ్ దెన్ ఇది పర్మేజను, దాని మీద విత్ ష్రింప్ ఇవన్నీ అయితే వచ్చినాయి. మన సామెన్ అయితే కొద్దిగా స్పినాచ్ వేసుకొని టచ్ చేస్తే ఉంది బాసు. నేనైతే ఫిష్ ఎప్పుడు తినను, ఈరోజు కొద్దిగా ట్రై చేశాను. కొద్దిగా స్మెల్ ఉంటుంది, ఓకే లిటిల్ బిట్ స్మెల్ అయితే ఉంది నాకు, అందుకే ఈ సీ ఫుడ్స్ ఇవి నచ్చావన్నమాట. సో ఈ వంకాయ ఇంకా కటింగ్ చేసుకొని తింటున్నా మామయ్యా, మస్తు ఉంటుందిరా మామా ఇది తింటే. ఈ వంకాయ బ్రింజాల్ని వచ్చేసి బాగా ఫ్రై చేసి బ్రెడ్ స్క్రంబులు వీటన్నిటితో దానిపైన చీజ్ వేసి మ్యారినార సాస్ వేసి వావ్ మస్తుగా ఉంది, మటన్ను మించిపోయింది మన వంకాయ అయితే. సో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. మనకు ఇంకా చాలు అనుకుంటే మళ్ళీ ఇంకొకటి కనపడింది అనమాట మనకు, షింప్. సరే షింప్ కూడా కట్టేసేద్దామని నోట్లో వేసుకొని చూసిన, కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా సీ ఫుడ్, సో అది తినేసి స్మెల్ తట్టుకోలేక, అంటే నాకు మరీ స్మెల్ ఏం లేదు, ఓకే నాకు నచ్చదు సీ ఫుడ్. సో దానికోసమని ఇప్ప ఆల్ఫ్రెడో పార్మెసాన్ వేసుకున్నా, ఆ నూడిల్స్ని, ఆ బిగ్ నూడిల్స్ని. సో అట్లా నమ్ములుతూ ఇంకా తినలేకుండా అనమాట, ఫుడ్ ఏమో చాలా ఉంది, ఇంకా నా కడుపు ఏమో పట్టట్లేదు. చూడండి మన బ్రింజల్ కానీ, ఆల్ఫ్రెడో పార్మెసాన్ కానీ, సామెన్ కానీ,
అండ్ దెన్ మనకు వాట్ నాట్ మ్యాన్, ఏమేమి కావాలనో అన్నీ ఉన్నాయి. మనమే తినలేక ఇంకా గమ్మున కూర్చున్నాము. సో అది ఈరోజు మన ఫుడ్ అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాము. మన మెయిన్ కోర్స్తో అనుకుండే లోపే ఈడ డెజర్ట్స్ తెచ్చిపెట్టినాడయ్యా. ఈ డెజర్ట్స్ చూస్తుంటే నా నోరు ఆగట్లే. ఒకటేమో చీజ్ కేకు, ఇంకొకటేమో కేకు, ఒకటేమో కప్ కేకు, ఇంకొకటేమో తిరుమసు, వాట్ నాట్ మ్యాన్, ఎవ్రీథింగ్. అన్నీ ఆ డెజర్ట్స్ అయితే పెద్దగా ఇష్టం ఉండదు, బట్ ఇటాలియన్ డెజర్ట్స్ చూస్తూనే ఇంకా నాకు నోరైతే ఆగట్లేదు. ఇంకా సరే అని దాన్ని కూడా టేస్ట్ చేస్తున్నాము. ఏముందిరా మామా, డెజర్ట్ అయితే మస్తు మజా ఉంది తింటుంటే. నీకు స్వర్గం కనిపిస్తుంది. చాలా తక్కువ స్వీటు, లిటిల్ బిట్ కోల్డ్, మరి కోల్డ్ కూడా చాలా ఎక్కువ లేదు, చాలా తక్కువ కోల్డ్తో. మూడు స్వీట్లు వచ్చేసి కోల్డ్, ఒకటేమో హాటు. ఆ కప్ కేక్ ఉంది కదా, హాట్ ఉంది అది. మామా ఒక్కొక్కటి ఏ దానికి అదే టేస్ట్ రామయ్యమా, అది తింటుంటే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రా మామా, ఇది సూపర్గా ఉంది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటా. ఈ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి. సీ యూ ఇన్ అనదర్ లాగ్. బాయ్, టేక్ కేర్.